డబ్బులు ఎప్పుడు నిలవాలంటే రోలు రోకలి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలంట ఇంతకీ ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారం అవి ఏ చోటైతే ఉండాలో అక్కడే ఉండాలి మనకి నచ్చిన ప్లేస్లో ఖాళీగా ఉంది కదా అని అక్కడ రోలు రోకలి పెట్టినట్టయితే ఇంట్లో గొడవలు ఖాయం స్పెషల్ గా మొగుడు పిల్లలకి ఈ రోలు రోకలి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయంట మరి రోలు రోకలి వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలి ఒకసారి ఒక లుక్కేయండి మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు దిశను బట్టే దశ ఉందని భావిస్తారు అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు అయితే ఇక ఇంటిలో లేదా ఆఫీసులో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనే దానిపై కూడా వాస్తు శాస్త్రం వివరంగా చెబుతుంది ఇక వాస్తు శాస్త్రం వంటగదికి సంబంధించిన చిట్కాలను అందిస్తుంది ఇక రోలు రోకలికి సంబంధించి వాస్తు శాస్త్రంలో వివిధ రకాల వాస్తు నియమాలు కూడా ఉన్నాయి వాస్తు చిట్కాలను పాటించకపోతే కుటుంబంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో రోలు రోకలిని ఏ దిశలో ఉంచితే మంచిది రోలు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు గురించి ఇక్కడ తెలుసుకుందాం రోలు ఉంచే సరైన దిశ గురించి వాస్తు శాస్త్రం చెప్పింది ఏంటంటే ఇంట్లో ఈశాన్య దిశలో రోలు రోకలి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పడమర లేదా దక్షిణ దిశలో ఉంచరాదు వాస్తు ప్రకారం మీరు రోలును తప్పు దిశలో ఉంచినట్లయితే నష్టానికి గురవుతారు రోలు ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ పూర్తిగా క్లీన్ చేయాలి దాన్ని అలాగే వదిలేయకూడదు రోలు రోకలిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తడిగుడ్డతో తుడవకూడదు నీటితో పూర్తిగా కడిగి ఆ తర్వాత శుభ్రం చేయాలి రోలు కడిగే సమయంలో సబ్బు డిటర్జెంట్ వంటి వాటిని వాడరాదు ఒక వాస్తుశాస్త్రం ప్రకారం విరిగిన లేదా చీలికలు వచ్చిన రోలును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకూడదు ఇక రోకలి గోడకు స్థిరంగా ఉండాలి దీన్ని నేలపై ఉంచకూడదు గోడకు నిలబెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇక రోలు రోకలిని ఎట్టి పరిస్థితుల్లో విడదీగరాదు ఈ రెండు ఎల్లప్పుడూ కలిసి ఉండేలా చూసుకోవాలి వీటిని విడదీస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి రాయికి బదులు కొయ్య రోలు వాడితే అది ఖచ్చితంగా వేప చెక్కతో తయారు చేసి ఉండాలి వేప శుభానికి మంచి సంకేతం ఇది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది దీంతో మీ ఇంట శ్రేయస్సు ఆనందం తాండవిస్తుంది